Welcome to Desi Plaza Viewers and Masti Time Listeners. This review is brought to you by Jalak.com, Sri Krishna Jewelers, My Tax Filer, EIT Cafe and Joyce Montessori. ఇవాళ మనం ఉషా మూల్పూరి నిర్మాతగా వెంకి కుడుముల దర్శకత్వం వహించిన చలో చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం నాగశౌర్య, రష్మిక. దర్శకుడిగా వెంకి కుడుములకి ఈ చిత్రం తొలి ప్రయత్నమే. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దగ్గర పనిచేసిన అనుభవం మాత్రం పుష్కలంగా ఉంది. మరి ఈ నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని ఎలా చిత్రీకరించారో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే, నాగశౌర్య చిన్నతనం నుంచి తను కొట్టినా అలాగే తను కొట్టించుకున్నా సంతోషపడుతూ ఉంటాడు. క్లియర్గా చెప్పాలంటే గొడవలంటే అతనికి చాలా ఇష్టం. అలాంటి వాడిని వాళ్ళ నాన్న ఆంధ్ర తమిళనాడు బార్డర్ అయిన తిరుప్పూర్ అనే గ్రామానికి చదువుకోవటానికి పంపిస్తాడు. ఆ గ్రామంలో తెలుగు వారికి తమిళం వారికి ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉంటాయి. తెలుగువాడైన నాగశౌర్య, తమిళమ్మ అయిన రష్మిక ఇద్దరు ప్రేమలో పడతారు. అసలు గ్రామంలో ఇన్ని గొడవల మధ్య వారి ప్రేమ ఎలా గెలిచింది అనేదే మిగిలిన కథ. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఫన్ బకెట్ టీమ్ వైవాహర్ష వారి నటనతో మంచి కామెడీని పండించారు. ఈ చిత్రంలో కాలేజ్ ప్రిన్సిపల్ అనే డిగ్నిఫైడ్ పాత్రని రఘుబాబు పోషించారు. ఆ పాత్రని తన చక్కటి నటనతో మెప్పించారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే, మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా చూసి చూడంగానే నచ్చేశావే అనే పాట ఒక దశాబ్దం పాటు గుర్తుండిపోయే అంత మధురంగా ఉంటుంది. తరువాత హీరో హీరోయిన్స్ ఒకరంటే ఒకరు వారి ప్రేమని తెలుపుకునే సన్నివేశం, అక్కడి బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగుంటుంది. కాలేజీ క్యాంపస్, హాస్టల్లో వచ్చే కామెడీ సన్నివేశాలు, అలాగే ఫన్ బకెట్ టీము, వెన్నెల కిషోరు అందరూ కలిసి పండించే కామెడీ కూడా చాలా చక్కగా ఉంటుంది. తెలుగు స్టూడెంట్స్, తమిళ స్టూడెంట్స్ కలిసిపోయే సన్నివేశం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ చక్కటి కామెడీతో బాగా సాగిపోయినా సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టే సన్నివేశాలు ఉంటాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన చలో చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే ఒక మంచి కామెడీ చిత్రం అని మాత్రం చెప్పగలను. దేశి ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3/5. ఈ రివ్యూని మీకు అందించిన వారు Jalak.com, శ్రీకృష్ణ జ్యువెలర్స్, మై టాక్స్ ఫైలర్, ఈఐటి కెఫే అండ్ జాయిస్ మాంటిసోరీ. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశి ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.